వెల్కమ్ టు హెల్త్ ఫైల్. పురుషుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టుల్లో కానీ లేకపోతే హెల్త్ చెకప్స్లో పిఎస్ఎస్ టెస్ట్, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అనేది కామన్గా చేస్తూ ఉంటారు. అయితే ఈ టెస్ట్ రిపోర్టు నార్మల్గా లేకపోతే అనేక రకాల అనుమానాలకు గురవుతుంటారు, క్యాన్సర్ ఏమోనని భయపడుతూ ఉంటారు. మరి ప్రోస్టేట్ క్యాన్సర్ అయితే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది, ఇంకా నిర్ధారించే పరీక్షలు ఎలాంటివి ఉంటూ ఉంటాయి, అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా ఉంటుంది, మరి టఫ్గా ఉండే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ని నవేడేస్ లేటెస్ట్గా ఎలా చేయగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ అడ్డాల గారు మనతో ఉన్నారా, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే నవేడేస్ పిఎస్ఏ టెస్ట్ ఒకటి ఇంపార్టెంట్ అని అందరూ, ఒక మిడిల్ ఏజ్ నుంచి అసలు మామూలుగా హెల్త్ చెకప్స్లో కూడా ఉంటుంది చేయించేస్తున్నారండి, ఆ టెస్ట్ రిపోర్ట్ కొంచెం అటు ఇటుగా ఉంటే భయపడుతున్నారు కూడా, అసలు ఆ టెస్ట్ గురించి, ఆ టెస్ట్ ఇంపార్టెన్స్ గురించి ఒకసారి చెప్తారా? పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అండి. సో ప్రోస్టేట్ సెల్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎవరికన్నా ప్రోస్టేట్ పెద్దగా ఉంది అంటే వాళ్ళ పిఎస్ఏ వాల్యూ ఎక్కువగా ఉంటుంది. సో దీంట్లో రెండు ఉంటాయి, ఒకటి ఏమంటే పిఎస్ఏ ఎప్పటి నుంచి చేయించుకోవాలి, రెండోది ఒకవేళ పిఎస్ఏ ఎక్కువగా ఉందంటే దాని అర్థమేమి. రెండో క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఎవరికన్నా పిఎస్ఏ ఎలివేటెడ్ ఉంది అంటే నార్మల్ వాల్యూ మనం ఒక ఫోర్, జనరల్గా ఏమంటామంటే ఫోర్ కన్నా లెస్ ఉన్నదంటే నార్మల్ అన్నట్టు తీసుకుంటాం. సేయింగ్ దట్ ఏజ్ స్పెసిఫిక్ పిఎస్ఏ ఉంటుంది. ఒకవేళ మీ ఏజ్ 60 to 70 ఉన్నదంటే మీ పిఎస్ఏ ఎనీవే హై ఉంటుంది, వాళ్ళకి నార్మల్ వాల్యూ 6.5 ఉంటుంది. పిఎస్ ఎవరన్నా ఏజ్ ఏమన్నా 40 to 50 ఉన్నదంటే మీ పిఎస్ఏ వాల్యూ వచ్చేసి 2 కన్నా తక్కువ ఉంటుంది. సో ఏజ్ స్పెసిఫిక్ పిఎస్ఏ డిఫరెంట్ ఉంటుంది. ఎవరికన్నా పిఎస్ఏ ఎలివేటెడ్ ఉన్నదంటే ఇండియన్ రీసెర్చ్ మనకి ఏం తెలుస్తుందంటే ఒక 100 మందికి ఎలివేటెడ్ పిఎస్ఏ ఉండి వాళ్ళందరికీ బయోప్సీ చేశామంటే 100లోకి వెళ్ళి 40 మందికి క్యాన్సర్ ఉంటుంది, 60 మందికి క్యాన్సర్ ఉండదు. పిఎస్ఏ ఎంత హై ఉన్నదో అంత క్యాన్సర్ ఉండే ఛాన్సెస్, రిస్క్ ఎక్కువ అన్నట్టు. ఫస్ట్ క్వశ్చన్ అండి ఏమన్నామంటే పిఎస్ఏ ఎప్పటి నుంచి చేయించుకోవాలి. ఒకవేళ మీకు మూత్రం పోయడంలో కష్టమవుతుంది, మూత్రం సిమ్టమ్స్ ఉన్నాయి అంటే 40 కన్నా ఎక్కువ ఉన్నారు అంటే పిఎస్ఏ చేయించుకోవడం బెటర్. అలా కాకుండా ఏజ్ రిలేటెడ్ అంటే 55 దాటింది, 55 to 70 ఉన్నారనుకోండి, ఎలాగో మీకు యూరినరీ సిమ్టమ్స్ ఉంటాయి. ఒకసారి పిఎస్ఏ చేయించుకున్నాము అంటే ఓకే, మీకు యూరినరీ సిమ్టమ్స్ ప్రోస్టేట్ క్యాన్సర్ వలన వస్తుందో లేదో అన్నది నిర్ధారణ చేయించుకోవచ్చండి. పిఎస్ఏ వాల్యూ ఒకటే ఉండదు, ప్రోస్టేట్ ఎగ్జామినేషన్ కూడా చేస్తాం అప్పుడే. వీటి రెండుకి నార్మల్గా ఉన్నాయి అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నట్టు. ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి అసలు ఏ ఏ సమస్యలు ఉంటూ ఉంటాయి అంటారు? సో కామన్గా ఏమంటే 3 సిమ్టమ్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేసి ప్రోస్టటైటిస్ అని అంటాం. ఇప్పుడు నా క్లినిక్లో ఎవరైనా 20 to 30 ఇయర్ ఓల్డ్ ఎస్పెషల్లీ ఐటీ వర్కర్ వచ్చారనుకోండి, వాళ్ళకు మూత్రం సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకి ఏమి అంటే ప్రోస్టటైటిస్. ప్రోస్టటైటిస్ అంటే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ రావడం, దాంతో ప్రోస్టేట్ సిమ్టమ్స్ ఉంటాయి. మూత్రం తరచుగా పోతారు, మూత్రం పోసేపుడు మండుతుంది, ఆ ప్రోస్టేట్ గ్రంథి దగ్గర నొప్పి ఉన్నది అని. సో అది ప్రోస్టేటైటిస్, కానీ యంగర్ ఏజ్ గ్రూప్లో వస్తుంది. అలా కాకుండా ఒక 50 to 60 వచ్చినారనుకోండి, మూత్రం పోయడం కష్టమవుతుంది, ఎందుకంటే ప్రోస్టేట్ గ్రంథి అన్నది మూత్రాశయం ఆ నెక్ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రోస్టేట్ పెరిగింది అంటే వాళ్ళకు మూత్రం పోయడం కష్టమవుతుంది. వాళ్ళల్లో ఏమంటామంటే బీపీహెచ్ అని అంటాం, అంటే బినైన్ నాన్ క్యాన్సరస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవుతుంది, వాళ్ళకు యూరిన్ సిమ్టమ్స్ ఉంటాయి. కొద్ది ఏజ్ ఎక్కువైనది 60 to 70 అయిందంటే వాళ్ళల్లో యూరిన్ సిమ్టమ్స్ కొత్తగా వస్తున్నాయి ఆర్ ఇంకెక్కువగా అంటే ఫాస్టర్గా వస్తున్నాయి అంటే వాళ్ళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్గా వచ్చేవి 3 అండి, ప్రోస్టటైటిస్ ఏమో యంగర్ పీపుల్, బినైన్ కామన్గా వచ్చేదల్లా బినైన్ నాన్ క్యాన్సరస్ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్, మళ్ళీ 3వది వచ్చేసి ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా అండి. అంటే ఏజ్ పైబడే కొద్దీ ప్రోస్టేట్ గ్రంథికి సమస్యలు రావడం తప్పనిసరిగా అందరిలో ఉంటుందంటారా? గ్రంథి వాపుకి గురవడం, ఇలా యూరిన్కి వెళ్ళడానికి ఇబ్బంది పడడం అనేది చాలా కామనా? కొంతమందికే వచ్చే రిస్క్ ఆల్మోస్ట్ అందరికి, ఇప్పుడు 60 ఏజ్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అందరికీ ప్రోస్టేట్ సిమ్టమ్స్ ఉంటాయి. ఎందుకు అంటే ప్రోస్టేట్ గ్రంథి పెద్దగా అవుతుంది కాబట్టి మూత్రం తరచుగా వెళ్ళడము, మూత్రం పోయడానికి ఆ ధార సరిగ్గా ఉండకపోవడము, మూత్రం వెళ్ళడానికి ముక్కాల్సి వస్తుంది, మూత్రం పోసిన తర్వాత ఇంకేమన్నా మూత్రం మిగిలి ఉన్నట్టు అనిపిస్తుంది, మళ్ళీ మూత్రం పోసేప్పుడు మంట, ఈ సిమ్టమ్స్ అన్నవి
ఆల్మోస్ట్ అందరూ 60 క్రాస్ అయినారంటే అందరిలో ఉంటాయి, కొందరిలో ఎక్కువగా ఉంటాయి, కొందరిలో తక్కువగా ఉంటాయి. సో ఏమి డిటర్మినెంట్ అంటే, నార్మల్గా ప్రాస్టేట్ గ్రంథి అన్నది పెద్దగా అవుతుంది అంటే టెస్టోస్టెరోన్ రిలేటెడ్ ఉంటుంది. ఇప్పుడు బట్టతల ఉన్నది, గ్రేయింగ్ ఎర్లీ గ్రేయింగ్ అయినది, వాళ్ళల్లో ఏంటంటే టెస్టోస్టెరోన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రాస్టేట్ గ్రంథి అనేది కొద్దిగా పెద్దగా ఉండే ఛాన్సెస్ ఉన్నది. వాళ్ళల్లో యూరిన్ సిమ్టమ్స్ కొద్దిగా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో యూరిన్ సిమ్టమ్స్, ప్రాస్టేట్ రిలేటెడ్ యూరిన్ సిమ్టమ్స్ అనేవి 60 తర్వాత ఆల్మోస్ట్ అందరిలో ఉంటాయి, కానీ కొందరిలో చాలా ఎక్కువ ఉంటాయి. కామన్గా అయితే మధ్యలో ఉంటుంది, అంటే మెడికేషన్ ఇస్తే సరిపోయేట్టుగా ఉంటుంది. చాలా తక్కువ మందిలో అస్సలేం సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది అన్నట్టు. సో కామన్గా అయితే ప్రాస్టేట్ గంధితోని సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. ఓకే, అంటే ఈ సందర్భాల్లో అంటే ఇన్ఫెక్షన్ ఉండడం, ప్రాస్టేట్ గ్రంథి వాపుకి గురవడం, వీటికి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, అంటే మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అంటారు? సో నార్మల్గా ఎవరికన్నా యంగ్ పేస్ 30-year-old ఐటీ వర్కర్ వచ్చినారు, యూరిన్ సిమ్టమ్స్ అని వచ్చినాయంటే ఫస్ట్ ఏమంటే వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఉందా లేదా అన్నది చూస్తాం. ఇన్ఫెక్షన్ ఉంది అంటే కొద్దిగా ప్రొలాంగ్డ్ యాంటీబయాటిక్స్ ఉంటుంది. ఎందుకు అంటే ప్రాస్టేట్లోకి యాంటీబయాటిక్స్ పోవు, అందువలన వీళ్ళకి ఆల్మోస్ట్ అప్ టు 4-5 weeks యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ప్రాస్టేట్లో స్వెల్లింగ్ వస్తుంది 20-30-year-old ఇన్ఫెక్షన్తో, లేకపోతే ఇన్ఫెక్షన్ లేకుండా స్వెల్లింగ్ వస్తుంది ప్రాస్టేటైటిస్ వలన. సో వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కూడా ఇస్తాం. సో కీమోథెరపీలు అటువంటివి ఏం కావు, కానీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, మళ్ళీ ఏదైతే వాపు ఉన్నదో దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తాం. ఇది ప్రాస్టేటైటిస్ సిమ్టమ్. రెండోది వచ్చేసి నాన్ క్యాన్సరస్, బీపీహెచ్ అని అంటాము, ప్రాస్టేట్ గ్రంథి వాపు వచ్చింది, పెరిగింది సైజ్ అంటే, వాళ్ళల్లో రెండు రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఆల్ఫా బ్లాకర్స్ అని అంటాం. ఏమి అంటే ప్రాస్టేట్ గ్రంథిలో ఒక మసిల్స్ ఉంటాయి, వాటిని కొద్దిగా లూజ్ చేసినామంటే ఏదైతే ధార ఉన్నదో అది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. రెండో మెడికేషన్ ఏంటంటే టెస్టోస్టెరోన్ని కొద్దిగా ఆల్టర్ చేసి ప్రాస్టేట్ గ్రంథిని చిన్నగా చేయడం, ఎస్ 5-alpha reductase ఇన్హిబిటర్స్ అంటాం. దాంతో ఏమవుతుంది అంటే ప్రాస్టేట్ గ్రంథి అనేది 1/3 చిన్నగా అవుతుంది. ఆ ఫస్ట్ మెడికేషన్తో ఏమవుతుంది అంటే ధార ఏదైతే ఉందో పెద్దగా అవుతుంది కాబట్టి మూత్రం కూడా బెటర్ ఉంటుంది. సో ఇవేమో నాన్ క్యాన్సరస్కి ప్రాస్టేట్ ట్రీట్మెంట్. థర్డ్ వచ్చేసి ఎవరికైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే ఏవైతే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయో, ఏదైతే స్టేజ్ ఉన్నదో దానికి వెళ్ళి ఏ ట్రీట్మెంట్ అవసరమో చూస్తామండి. ప్రాస్టేట్ క్యాన్సర్ని అంటే ఇలాగ సమదర్ ప్రాబ్లం లాగా కన్ఫ్యూజ్ అయ్యే, అంటే మిమిక్ చేసే రిస్క్ ఉండదా? ప్రాస్టేట్ క్యాన్సర్ అనే అంటే మెయిన్గా సిమ్టమ్ ఇప్పుడు మాకు యంగ్ వచ్చినారనుకోండి, 42-year-old, కొందరు 40-50-year-old కూడా వచ్చినారనుకోండి, ప్రాస్టేట్ క్యాన్సర్ అంత కామన్గా ఉండదు ఈ ఏజ్ గ్రూప్లో. సో అందుకోసం అని చెప్పి ఇన్ఫెక్షన్ అనో స్టోన్ అనో ఏదో ట్రీట్మెంట్ చేస్తుంటాం. ఎందుకంటే యూరిన్ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ వీళ్ళల్లో కామన్గా వచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్ అన్న స్టోన్ కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ కొరకు ట్రీట్ చేస్తాం. అందువలన డయాగ్నోసిస్ అన్నది లేట్ అవుతుంది. అలా కాకుండా ఒక 60-year-old 70-year-old అయినా నా దగ్గరికి యూరిన్ సిమ్టమ్స్తో వచ్చినారు అంటే ఫస్ట్ మేము రూల్ అవుట్ చేసేది క్యాన్సర్ అన్న. సో జనరల్గా మిమికింగ్ అన్నది యంగర్ ఏజ్ గ్రూప్లో మిమిక్, ఎందుకంటే మేము అంత కామన్గా ఉండదు కాబట్టి. ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో వచ్చినారనుకోండి, ఆల్మోస్ట్ ఫస్ట్ మేము రూల్ అవుట్ చేసేది ఏంటంటే వీళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా. క్యాన్సర్ రూల్ అవుట్ అయిన తర్వాతనే మిగతా సిమ్టమ్స్ని ట్రీట్ చేయడం మొదలు పెడతామండి. ఇంకా నిర్ధారించడానికి ఇంకేమన్నా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారా? ఇప్పుడు మీరు ఇదే ప్రశ్న నాకు ప్రాబబ్లీ ఒక 6-7 ఏళ్ళ కింద అడిగిన వాడితే నేను ఏమనే వాళ్ళం అంటే ఎగ్జామిన్ చేస్తాము, బయాప్సీ చేస్తాము అనేవాళ్ళం. లాస్ట్ 5-6 years టూ చేంజెస్ హ్యావ్ కమ్ ఇన్. ఒకటి ఏమంటే ఎవరికన్నా పిఎస్ఏ ఎక్కువ ఉన్నది అంటే ముందు బయాప్సీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తాం. ఎంఆర్ఐ చేసి దాంట్లో రెండు మనం కనుగొంటున్నాం. ఏమి అంటే వీళ్ళకి క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందా లేదా, ఒకటి ఉంటే ఎక్కడున్నది, రెండు మనకు ఎంఆర్ఐ స్కాన్తో తెలుస్తున్నది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి బయాప్సీ. ఏమంటే బయాప్సీ ఆల్మోస్ట్ 30 ఏళ్ళ నుంచి ఏం చేసేవాళ్ళము అంటే వెనుక దారం నుంచి నీడిల్ పెట్టేసి మొత్తం ర్యాండమ్గా, అంటే ప్రాస్టేట్ ఇలా ఉందంటే ఇక్కడ 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 అని 12 ఏరియాలలో బయాప్సీ తీసేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఏదైతే ఎంఆర్ఐ స్కాన్లో మనకు సరిగ్గా కనబడదో, ఇక్కడ క్యాన్సర్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తున్నదో, ఆ ఇమేజ్ని మనం మార్క్ చేసి దాన్ని అల్ట్రాసౌండ్ స్కాన్లో నేను బయాప్సీ చేసేప్పుడు నాకు కనబడుతుంది ఎక్కడ క్యాన్సర్ ఉందని. దాన్ని చేయడం వలన ట్రాన్స్పెరీనియల్ రియల్ టైమ్ ఫ్యూజన్ అంటాం. ఏమి అంటే మలద్వారం నుంచి వెళ్లకుండా స్క్రోటం వాళ్ళ వృషణాల వెనుకల నుంచి నీడిల్ పెట్టి
బయాప్సీ ఏదైతే ఏరియా అబ్నార్మల్ ఉందో అక్కడికి వెళ్ళి తీస్తాం. దీంతో మనకు రెండు అడ్వాంటేజెస్. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మలద్వారం నుంచి వెళ్ళట్లేదు కాబట్టి ఇన్ఫెక్షన్ రిస్క్ ఆల్మోస్ట్ జీరో అవుతుంది. రెండోది ఏమి అంటే నా క్యాన్సర్ ఎక్కడున్నదో కనబడుతున్నది, దాన్ని నేనే టార్గెట్ చేస్తున్నాను కాబట్టి మనకు పికప్ రేట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఒకవేళ వీళ్ళకి క్యాన్సర్ ఉంది అంటే నాకు డయాగ్నోసిస్ వస్తుంది. ముందు ఎలా అంటే మేము ర్యాండమ్గా తీసేసి ఓకేనండి క్యాన్సరు ఇందులో అయితే లేదు కానీ ఒక 30% ఛాన్స్ మనం బయోప్సీ కరెక్ట్గా చేసామో లేదో అనేవాళ్ళం. ఇప్పుడు ఏమంటే ఎవరికన్నా క్యాన్సర్ ఉంది అంటే మనం ఫ్యూజన్ బయోప్సీ చేస్తున్నాం కాబట్టి ఉన్నది అంటే మనకు డెఫినెట్గా పసిగడతామండి. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఒకవేళ ప్రోస్టేట్ గ్రంథికి క్యాన్సర్ అని నిర్ధారిస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, రేడియేషన్ తోటి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా రకాలుగా ఉంటాయని వింటుంటాం. ఇప్పటికే అదైనా సర్జరీ ఎప్పుడు చేస్తుంటారు ఇవన్నీ డిస్కస్ చేద్దాం. హెల్త్ ఫైల్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ ఫైల్. పురుషులలో ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలు, క్యాన్సర్ అయితే లక్షణాలు ఎలా ఉంటాయి, నిర్ధారించే పరీక్షలు, ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునికతలు ఈ వివరాలు అందిస్తున్నారు అపోలో హాస్పిటల్స్ యూరో ఆంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ అడ్డాలా గారు. అయితే మీరు చెప్పారు నిర్ధారించే పరీక్షల్లో కొత్తదనాలు చోటు చేసుకున్నాయని, ఎంఆర్ఐ గైడెడ్గా అండ్ చేస్తున్నారు. అయితే నిర్ధారించాక ట్రీట్మెంట్ అంటే మిగతా క్యాన్సర్స్ అయితే వెంటనే క్యాన్సర్ వచ్చిన భాగాన్ని తీసేస్తుంటారు, ప్రోస్టేట్ గ్రంథికి కూడా అలానే చేస్తారా? సో ఇది ప్రాస్టేట్ గ్రంథి అన్నది కొద్దిగా డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా స్టమక్ క్యాన్సర్ ఉందనుకోండి, మీరేం తెలియకపోయినా కానీ తీసేశారా స్టమక్ అని అంటాం. ఎందుకంటే అది ఒకటే ట్రీట్మెంట్ కాబట్టి స్టమక్ తీసేసి దాన్ని వేరేదాంతో రిప్లేస్ చేస్తాం. ప్రాస్టేట్ది ఏమి అంటే ఆంకాలజీ ఆస్పెక్ట్ ఉంటుంది, అంటే క్యాన్సర్ క్యూర్ ఆస్పెక్ట్ ఉంటుంది, తర్వాత రికన్స్ట్రక్షన్ ఆస్పెక్ట్ ఉంటుంది, రికవరీ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళకి మూత్రం సరిగా రావాలి, వాళ్ళ సెక్షువల్ ఫంక్షన్ ఉండాలి. మళ్ళీ ప్రాస్టేట్ క్యాన్సర్ అన్నది 10-15 ఏళ్ళ తర్వాత కానీ ఎవరికి లైఫ్ థ్రెటనింగ్ ఉండదు. సో ప్రాస్టేట్ క్యాన్సర్తో ఎవరు 1-2 ఇయర్లు ఎవరు చనిపోరు. ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా ప్రాస్టేట్ క్యాన్సర్తో బోన్స్కి స్ప్రెడ్ అయ్యి వచ్చినా కానీ నేను చెప్తాను మినిమం 5-6 ఏళ్ళు ఉన్నాయి మనకు అన్నట్టు. ఓకే, స్లోగానే స్లోగానే ఉంటుంది. ఇప్పుడు ప్రాస్టేట్ క్యాన్సర్కి మేము సర్జరీ చేస్తున్నాము అంటే వాళ్ళ యావరేజ్ లైఫ్ స్పాన్ మినిమం 10 ఇయర్స్ ఉంటుంది. సో అందువలన దీంట్లో ఫంక్షనల్ అవుట్కమ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫంక్షనల్ అవుట్కమ్ అంటే క్యాన్సర్ అవుట్కమ్ అంటే వీళ్ళ క్యాన్సర్ క్యూర్ అయ్యిందా లేదా అన్నది ఇంపార్టెంట్. దానికి తోడు వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏంటి. సో మేము ఎప్పుడు ఏమంటామంటే క్వాంటిటీ ఆఫ్ లైఫ్ ఎంత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఎంత ఇంపాక్ట్ అవుతున్నది. అంటే వీళ్ళు వెళ్ళి నార్మల్గా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు 50 ఇయర్ ఓల్డ్ ఉన్నారండి, ఇంకా పనిచేస్తున్నారు అంటే ఎప్పుడు మీరు జాబ్కి వెళ్ళొచ్చు, జాబ్లో ఏమన్నా మీకు ఏం ఇంపాక్ట్ ఉంటుందా, మీరు నార్మల్ ఫుల్ టైం జాబ్ చేయవచ్చా, అవన్నీ ఇంపార్టెంట్ ఉంటాయి. సో అందువలన దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ ఆప్షన్స్. జనరల్లీ మేము 3 ఆప్షన్స్ అని అంటాం. ఒకటి వచ్చేసి యాక్టివ్ సర్వేలెన్స్. యాక్టివ్ సర్వేలెన్స్ అంటే క్యాన్సర్ని క్యూర్ ఏం చెయ్యము. ఎందుకు అంటే దానికి క్యూర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పేషెంట్ ఇవి క్యాన్సర్లు స్లోగా పెరుగుతాయి కాబట్టి అది 15 ఏళ్ళల్లో పెద్దగా అవుతుంది అంటే 15 ఏళ్ళు వచ్చినాయంటే చాలు జీవితంలో. సో ఇప్పుడు 70 ఇయర్ ఓల్డ్ ఉన్నారనుకోండి, ఆయనకి 85 ఏళ్ళ వరకు బతికినారంటే చాలు. ఎస్, సో అందుకోసం యాక్టివ్ సర్వేలెన్స్ అని అంటాం. అంటే దీని మీద కన్నేసి ఉంచుతాం, ఎప్పుడన్నా మనకి ఇది ఎక్కువ పెరుగుతున్నది అంటే అప్పుడు ట్రీట్ చేసుకుంటాం. రెగ్యులర్గా పిఎస్ఏ ఎంఆర్ఐ స్కాన్ చేస్తూ చూస్తాం కాబట్టి ఎప్పుడన్నా పెద్దగా అవుతుంది అంటే ట్రీట్మెంట్ చేస్తాం, అది యాక్టివ్ సర్వేలెన్స్ అని అంటాం. సెకండ్ వచ్చేసి రాడికల్ ప్రోస్టేటెక్టమీ. ప్రోస్టేట్ని తీసేస్తాము, తీసేసి 2 ప్రిజర్వ్ చేస్తాం. సో ఎప్పుడన్నా ప్రోస్టేట్ క్యాన్సర్లో ఏది తీస్తున్నాము, ఏది ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రోస్టేట్ క్యాన్సర్ని తీస్తాము, 2 ప్రిజర్వ్ చేస్తాము. సెక్స్ మెయింటైన్ చేయడానికి నర్వ్స్ ప్రిజర్వ్ చేస్తాము, యూరిన్ లీకేజ్ కాకుండా వాళ్ళ స్ఫింక్టర్ని ప్రిజర్వ్ చేస్తాము. ఒకవేళ మనం క్యాన్సర్ ట్రీట్మెంట్లు అవి 2 కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే రేడియోథెరపీకి పోవడం బెటర్. ఎందుకు అంటే యూరిన్ కంటిన్యూస్గా లీకేజ్ అయ్యి బతకడం ఎలా అన్నట్టు ఉంటుంది, ఎస్పెషల్లీ 10 ఏళ్ళు బతుకుతారు అంటే కష్టమవుతుంది. ఎస్, సో ప్రాస్టేట్ని తీసేసి అవి 2 ప్రిజర్వ్ చేయాలి. ఒకవేళ రేడియోథెరపీకి వెళ్తున్నారు అప్పుడు కూడా మేము ఎప్పుడు ఏం చూస్తామంటే ఎంతవరకు ఏ ఏరియా రేడియోథెరపీ ఇస్తున్నాము. రెండోది రేడియోథెరపీతో మేము టెస్టోస్టెరోన్ తగ్గించడానికి మందులు కూడా ఇస్తాం, దాంతో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ప్రాస్టేట్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల కన్నా డిఫరెంట్ ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు నార్మల్గా బతకగలరా,
లైఫ్ స్పాన్ బాగానే ఉంటుంది. నార్మల్గా ఎంత నార్మల్గా బతకగలరు దాంతో ఏది బెటర్ ఏ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు నార్మల్గా బతకగలరో ఆ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నట్టు. అందుకోసమే మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, అంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అందరిలో స్లోగానే ప్రోగ్రెస్ అవుతుంది అంటారా? ఎప్పుడైనా అగ్రెసివ్గా ఉండడం కూడా అలా కూడా గమనిస్తుంటారా? సో ఇప్పుడు మనము యుఎస్లో చూసాము అంటే లైఫ్ టైం రిస్క్ అంటాం. లైఫ్ టైం రిస్క్ అంటే జీవిత కాలంలో ఒక ఆయన 100 ఏళ్ళు బతికినాడు అంటే ఎంత రిస్క్ ఉంటుంది ప్రోస్టేట్ క్యాన్సర్. దాన్ని ఏమంటాము అంటే అరౌండ్ 1 in 20 అని అంటాం. ఎస్, సో ప్రతి 1 in 20 అని అంటాం. కానీ చనిపోయే ఛాన్సెస్ వచ్చి 20 మందిలో ఒకళ్ళ క్యాన్సర్, కానీ చనిపోయేది ఆల్మోస్ట్ 2-3%. సో 100 మందిలో 2-3 ఎస్. సో దాంతో ఏమవుతుంది అంటే అందరికీ ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ఇప్పుడు ఆటోప్సీ స్టడీస్ చేశారు, ఏమంటే 80-year-old ఆయనది ప్రాస్టేట్ తీసి, అంటే వీళ్ళు మిగతా కారణాల వలన చనిపోయినారు, అలా ప్రాస్టేట్ ఎగ్జామిన్ చేస్తే 80-year-old ఆల్మోస్ట్ 70% ఆఫ్ దెమ్కి క్యాన్సర్ ఉంటుంది. కానీ వాళ్ళకి జీవిత కాలంలో అదేం ఎఫెక్ట్ అయ్యేది కాదు. మనం బయోప్సీ చేసినామంటే తెలుస్తుంది, తెలిసిన తర్వాత ట్రీట్ చేయాల్సి అన్నట్టుండు. సో అందుకోసమని యాక్టివ్ సర్వేలెన్స్ అన్నది ఇప్పుడు ఇంకెక్కువ ఇంపార్టెంట్ అయిందండి. ప్రతి క్యాన్సర్ని మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా సందర్భాల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ని బోన్స్కి స్ప్రెడ్ అయ్యాక గుర్తించడం, మెటాస్టాసిస్ అయ్యాక గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఈ సెకండరీ క్యాన్సర్ వల్ల ఎక్కువగా ముప్పుకి గురవుతుంటారా? ఓకే, సో నేను అది ఫస్ట్ దాంట్లో ఒకటి ఆన్సర్. సో ప్రాస్టేట్ క్యాన్సర్ యాక్టివ్ సర్వేలెన్స్ ఆప్షన్ ఉంటుంది, కానీ అగ్రెసివ్ క్యాన్సర్ ఉన్నది. ఇప్పుడు మనం బయోప్సీ చేసినప్పుడు ఎవరికైనా అగ్రెసివ్ క్యాన్సర్ ఉన్నది, పిఎస్ఏ ఎక్కువగా ఉన్నది, ఎంఆర్ఐ స్కాన్లో తెలుస్తున్నది, ఇది బయటికి పోతుంది అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ తీయించుకోవాలి. ఎస్, సో కొందరు ఆల్మోస్ట్ 100 మందికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే ఇండియాలో 2-3 యాక్టివ్ సర్వేలెన్స్ వర్తిస్తుంది, మిగతా వాళ్ళందరికీ సర్జరీ అన్న రేడియోథెరపీ అన్న చేయాల్సి వస్తుంది. మీరు అడిగిన రెండో ప్రశ్న ఏమంటే సెకండరీ క్యాన్సర్, యాక్చువల్ అది సెకండరీ క్యాన్సర్ అన్నట్టు కాదు, ప్రాస్టేట్ క్యాన్సరే ఎల్లీ బోన్స్లో ఉన్నది, ఎల్లీ లింఫ్ నోడ్స్లో ఉన్నది. సో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది ప్రాస్టేట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది, తర్వాత లోకల్ లింఫ్ నోడ్స్కి వెళ్తుంది, తర్వాత బోన్స్కి వెళ్తుంది. ఎస్, సో అది 3rd or 4th స్టేజ్ అని అంటాం. లాస్ట్ 10 ఇయర్స్లో, ఇప్పుడు 10 ఇయర్స్ కింద నా దగ్గరికి ఎవరైనా ప్రాస్టేట్ క్యాన్సర్ ఆ స్టేజ్లో బోన్స్కి వెళ్ళిన స్టేజ్లో నా దగ్గరికి వస్తాను, ముందు ఏమనేవాళ్ళం అంటే ఓకే మీకు 3 ఏళ్ళు ఉన్నాయండి అనేవాళ్ళం, ఏమన్నా ట్రీట్మెంట్ ఇచ్చినా 3 ఏళ్ళు ఉండేయన్నం. ఇప్పుడు ఏమంటే ఎవరికన్నా 2-3 ఏరియాల్లో బోన్స్లో ఉన్నదంటే వాళ్ళ జీవితకాలం 10 ఏళ్ళు. ఓకే, ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్స్కి వెళ్ళినా కానీ మనకున్న ట్రీట్మెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకున్నాము, వాళ్ళకి ఇచ్చినాము, సైడ్ ఎఫెక్ట్స్ అంత రాలేదు అంటే లో వాల్యూమ్ మెటా, అంటే ఒక 3-4 ఏరియాలని స్ప్రెడ్ అయి ఉన్నది అంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఆన్ ట్రీట్మెంట్ 10 ఏళ్ళు. ఎస్, సో ప్రాస్టేట్ క్యాన్సర్ బోన్స్కి వెళ్ళింది అంటే మృతి చెందడం అన్నది కాదు, అందువలన దాంట్లో కూడా మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది. సో ఏ ట్రీట్మెంట్ వేసుకుంటే వీళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే 10 ఏళ్ళు అంటే చాలా సంవత్సరాలు అండి. సో ఆయన బెడ్ మీద పడుకొని 10 ఏళ్ళు ఉన్నారు అంటే 1 సంవత్సరం నడుస్తూ ఉండడం బెటర్. సో అందుకోసం అని చెప్పి ఏ ట్రీట్మెంట్ అయితే తక్కువగా టాక్సిక్ ఉంటుంది, ఏ ట్రీట్మెంట్తో నేను నార్మల్గా బతకగలడు అంటే ఆ ట్రీట్మెంట్లు ఇస్తాం. ఓకే, అయితే డెఫినెట్గా ఈ క్యాన్సర్ మాత్రం ఏజ్ పెరిగే కొద్దీ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ చాలా ఎక్కువ మీరు చెప్తున్నట్టుగా. కానీ ఒక ఏజ్ వచ్చాక ఇంకా ఆ క్యాన్సర్ సీరియస్ స్టేజెస్కి రావడానికి ఇంకా వాళ్ళ లైఫ్ స్పానే అయిపోతుంది. ఎస్, అందుకు సో ఏజ్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ ఒక 70-80-year-old ఆయన వచ్చినారు అంటే ఫస్ట్ టైం చూస్తాము అంటే తినలో 10 ఏళ్ళు బతికే ఛాన్స్ ఉందా లేదా అని చూస్తాం. ఒకవేళ ఒక పేషెంట్ వచ్చినారు ఆయన 80 ఉన్నారు, మా నాన్నగారు 95 ఉండేనండి, మా వాళ్ళ అమ్మగారు 98 ఉండేనన్నాను, సో వాళ్ళ లైఫ్ వాళ్ళ ఫ్యామిలీలో లాంగ్ లైఫ్ స్పాన్ ఉన్నది. ఒకటి, రెండు, వారంలో నేను 3-4 సార్లు టెన్నిస్ ఆడతానండి, రోజుకు 2 కిలోమీటర్ పరిగెడతాను అంటే అక్కడ ఏజ్ ఉండదు. దాన్ని ఏమంటామంటే ఫిజియోలాజికల్ ఏజ్, ఆయన యాక్చువల్లీ ఏజ్ ఎంత నంబర్తో పోవద్దు. సో వాళ్ళు ఫిట్గా ఉన్నారు అంటే ఓకే ఆయన మినిమం 10 ఏళ్ళు బతుకుతారు అంటే ఏజ్ ఉన్నా కానీ ట్రీట్మెంట్ ఇస్తామన్నట్టు. ఓకే, ఒకవేళ బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేసియా అని అన్నారు కదండి, ప్రోస్టేటిక్ గ్రంథి వాపుకి గురవడం, ఆ స్టేజ్ అలాంటి మెడిసిన్స్ ఒక 60+ నుంచి అవసరం అవుతూ ఉంటాయి కదా, ఆ మెడిసిన్స్ వాడుతూ ఉన్నారనుకోండి క్యాన్సర్కి గురయ్యే రిస్క్ నుంచి ఏమన్నా కాపాడుకోవచ్చా? లేదండి. సో అందులో 2 నేను మందులు చెప్పాను, ఒకటేమో ప్రాస్టేట్ని లూజ్ చేస్తుంది అన్నాను, రెండోదేమో
ప్రాస్టేట్ని చిన్న చేస్తుంది అన్నాను. ఆ ప్రాస్టేట్ని చిన్న చేసే మంది ఏమి అంటే టెస్టోస్టెరోన్ ఒక టైప్ ఆఫ్ టెస్టోస్టెరోన్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ టెస్టోస్టెరోన్ కన్వర్షన్ ఆపుతుంది. దాంతో ఏమైనారు అంటే యాక్చువల్ ఎవిడెన్స్ ఏమన్నది అంటే అది ఒకవేళ ఎవరన్నా రెండేళ్ళు వేసుకున్నారు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ని వచ్చే ఛాన్సెస్ తగ్గిస్తుంది అని అన్నది. కానీ సెకండ్ సెంటెన్స్ ఏముంటుంది అంటే ఒకవేళ వాళ్ళకి ప్రాస్టేట్ క్యాన్సర్ వస్తే వాళ్ళకి అగ్రెసివ్ క్యాన్సర్ వస్తుంది అని ఉన్నది. ఎస్, సో ప్రతి పేషెంట్ నేను ఇచ్చే ముందు చెప్తాను, ఓకేనండి దీంతో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ తక్కువ, కానీ ఒకవేళ వచ్చింది అంటే మీకు అగ్రెసివ్ క్యాన్సర్ వచ్చేది ఉన్నది అంటే ఫస్ట్ అంటారు పేషెంట్ సార్ అయితే నాకు వద్దు అంటారు. సో ఇదేమంటే డిస్కషన్ చేసి వీళ్ళ ప్రాస్టేట్ గ్రంథి ఎంత ఉన్నది, రిస్క్ ఎంత అని చెప్పి ఇవ్వాలి. సో ప్రాస్టేట్ క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చా అంటే ఆ మందులు అయితే ఉన్నాయి, కానీ ఏ గైడ్లైన్లో కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి మందులు ఇవ్వమని చెప్పలేదు. ఎందుకు అంటే ఒకవేళ వస్తే అగ్రెసివ్ ఉన్నది కాబట్టి. ఈ మధ్య రీసెంట్ ట్రెండ్స్లో అంటే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్న మెన్లో బాల్డ్నెస్ గురయ్యే రిస్క్ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం అంటే టెస్టోస్టెరాన్ కంట్రోల్ చేసే మెడిసిన్స్ అట్లాంటివి వాడడం, ఒకవేళ మెనోపాజ్ లాగా మెన్లో ఆండ్రోపాజ్ అనే కండిషన్ మెన్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొన్ని రకాల హార్మోనల్ ట్రీట్మెంట్స్, టెస్టోస్టెరాన్ని బూస్ట్ చేసే మెడిసిన్స్, వీటి వల్ల ఏమన్నా ప్రోస్టేట్ గ్లాండ్ ఎఫెక్ట్ అయ్యే రిస్క్ ఉంటుందంటారు? సో అది రెండు సెంటెన్స్ అండి. దానికి ఏమంటే టెస్టోస్టెరోన్ సప్లై ఇచ్చినాము అంటే ఎవరికి ప్రాస్టేట్ క్యాన్సర్ రాదు, కానీ ఒకవేళ వాళ్ళల్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అంటే మనం టెస్టోస్టెరోన్ ఇచ్చినామంటే ఫాస్ట్గా పెరుగుతుంది. ఓకే. ఎస్, సో ఇచ్చినంత మనం టెస్టోస్టెరోన్ ఇచ్చినాము వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాదు, క్యాన్సర్ ఉన్నది కానీ మనకు బయటపడ్డది. ఎస్, సో ఆండ్రోపాస్ ఉన్నది, ఎవరికైనా సిమ్టమ్స్ ఉన్నాయి అంటే టెస్టోస్టెరోన్ ఆపడానికి అంటే ఇవ్వాల్సిన అవసరం ఉందంటే ఇవ్వచ్చండి, దాంతో క్యాన్సర్ వస్తుందని కాదు. కానీ ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఆల్రెడీ ఉన్నది అంటే వాళ్లకు టెస్టోస్టెరోన్ సప్లిమెంటేషన్ ఇవ్వరాదండి, ఇచ్చినామంటే క్యాన్సర్ త్వరగా పెరుగుతుంది. ఓకేనండి డాక్టర్ సంజయ్ కుమార్ గారు, థ్యాంక్స్ అలాట్ అండి. డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. మరి ముఖ్యంగా మిడిల్ ఏజ్ మెన్లో అండ్ మిడిల్ ఏజ్ అండ్ అబోవ్ మెన్లో పిఎస్ఏ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు అబ్జర్వెంట్గా ఉండడం, ముఖ్యంగా మెన్లో ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించి వాపుకి గురవడం లేదా ఇన్ఫెక్షన్స్ లేకపోతే క్యాన్సర్స్, అయితే ముందు రెండింటిని వాపుకి గురవడం గ్రంథి ఇన్ఫెక్షన్స్ అయితే మెడిసిన్స్తో మేనేజ్ చేయొచ్చని, క్యాన్సర్ కూడా నవేడేస్ నిర్ధారించే పరీక్షల్లో ఎలాగ లేటెస్ట్ డెవలప్మెంట్స్ వచ్చాయో ట్రీట్మెంట్స్లో కూడా ఎన్నో రకాల ఆప్షన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్పాన్ని చాలా ఇంప్రూవ్ చేయడం, లైఫ్ స్పాన్ తక్కువ అవ్వకుండా ఉండడం, అది కాక ఈ క్యాన్సర్ కూడా స్లోగా డెవలప్ అవుతుంది, ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి అంతగా భయపడకుండా డాక్టర్ సలహా మేరకు అబ్జర్వెంట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటూ అపోలో హాస్పిటల్స్ సీనియర్ యూరో అంకాలజిస్ట్ డాక్టర్ సంజయ్ కుమార్ అడ్డాల గారు తెలియజేశారు. ఇది ఇవాళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.